బుల్టన్లోకి డీటెయిల్స్ చూస్తే మనం జరుపుకునే పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హోలీ సందర్భంగా ఇందిరా పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో మంత్రి తలసాని అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డాన్స్ చేసి యువతలో జోష్ నింపారు. యువత కూడా విజిల్స్ కేకలు వేస్తూ మంత్రితో పాటు డాన్స్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు దేశం మొత్తం ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం అనాదిగా వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా పార్కు అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుందని, వాకర్స్ సమస్యలను కూడా ఎన్నో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, దైవజ్ఞ శర్మ, స్థానిక కార్పొరేటర్ రచనాశ్రీ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్, నిర్వాహకులు ప్రభాకర్ పాల్గొన్నారు. హోలీ పండుగను జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రజలు మాగంటికి పుష్పగుచ్చం ఇచ్చి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు తినిపించి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి కరోనా వల్ల ఎవరూ హోలీ పండుగను జరుపుకోలేకపోయామని, ప్రజలందరూ కూడా సహజ సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డిఎంఎల్ఏ జగ్గారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలతో ఆడి పాడి చిందులేశారు. కులమతాలకు అతీతంగా సోదర సోదరి భావనలతో పండుగను జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ప్రజలు ప్రేమానురాగాలతో రంగులు పూసుకొని ప్రేమానురాగాలను వ్యక్తం చేయడం సమైక్యత సాంప్రదాయాలకు శుభ సూచకమన్నారు. అలాగే ఇవాళ ముస్లిం సోదరుల జగ్నికి రాదు పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానీకానికి హోలీ పండుగ ఉత్సవాలు సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జరుపుతున్న అందరు కూడా ఈరోజు హోలీ పండుగ ఈ పండుగకు ఒక చరిత్ర ఉన్నా ఈ యొక్క చరిత్ర గల ఈ పండుగలో ఒక ఆనందోత్సవాలతో ఒకరిని ఒకరు కుటుంబాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మనమందరం హోలీ పండుగలో మరి సామూహికంగా రంగులు చల్లుకుంటూ మరి అందరం కూడా ఇంకా ప్రతి ఒక్కరు కూడా భేద ధనిక అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఒక కుటుంబంలా ఈ హోలీ పండుగ రోజు మనం అందరం కూడా రంగులాడుతూ బాజా భజంత్రులతో డాన్సులు చేస్తూ ఒక ఆనందాన్ని ఈరోజు మనం గడుపుకోవడం, ఈ గడుపుకునే సందర్భంలో రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలా హోలీ పండుగలో మనమందరం కూడా
అన్నదమ్ములుగా హిందూ ముస్లిం భేదాప్రాయం లేకుండా అందరం కూడా ఈ హోలీ పండుగలో పాల్గొంటూ ఆనందోత్సవాలతో పాల్గొంటూ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని నా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। సైదాబాద్ డివిజన్ లోని స్థానికులు హోలీ పండగ సంబరాలను ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకున్నారు। ఈ వేడుకల్లో స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు। హోలీ పండగలో చిన్న పెద్ద తేడాలు లేకుండా అందరూ పాల్గొని రంగులు చల్లుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు। మరికొన్ని చోట్ల పాటలు పెట్టుకొని డాన్సులు వేశారు। होली पंडुगनु पुरस्करिंचुकोनी सिटी विजन कार्यालयंलो जी तेलुगु बृंदं सभ्युलु सिटी विजन समस्त एंटी शिवरामकृष्णकु शुभाकांक्षलु तेलिपारु। आयनकु बहुमतिनि बहुकरिंची रंगुलु वेसी विशेष तेलिपारु। रंगुल पंडुग नुंची सिटी विजन समस्त मरिंत अभिवृद्धि चेंदालनी नगर वासुलकु लोकल वार्तलु एप्पटिकप्पुडु अंदिंची मरिंत चेरुव कावालनी जी टीम सभ्युलु आकांक्षिंचारु। తనకు ది తెలుగు సభ్యులు శుభాకాంక్షలు తెలపడం పట్ల శ్రీరామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ది తెలుగు బృందం సభ్యులు ఉమాకాంత్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు। హోలీ సంబరాలు అంబర్పేట డివిజన్ లో గణంగా నిర్వహించారు। అంబర్పేట బీజేపీ కంటెస్ట్ కార్పొరేటర్ యశ్వంత్ ఆధ్వర్యంలో పటేల్ నగర్ చౌరస్తాలో ఆ పార్టీ నాయకులతో కలిసి రంగులు చల్లుకుంటూ సంతోషంగా పండుగ జరుపుకున్నారు। గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ప్రతి పండుగ ఇంట్లోనే జరుపుకున్నామని ఇప్పుడు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కలిసి పండుగలు జరుపుకునే అవకాశం దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు। కులమతాలకు తావు లేకుండా చిన్న పెద్దలంతా కలిసి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు। పటేల్ నగర్ చౌరస్తాలో గణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో అలాగే గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల ఏ పండుగ కూడా చేసుకోలేకపోయాం। అన్ని పండుగలు కూడా ఇంట్లో చేసుకున్న కారణంగా ఈసారి కరోనా దేవుందేవా కరోనా లేదు కాబట్టి ఈసారి గణంగా అందరం కూడా కుల మతాల భేదాలు లేకుండా ఈ రోజు అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో होली पंडग वालू सहकारी वालू मंजिया संबरा जी वाल प्रति होली पंडग शुभाकांक्ष। నగర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి। యువత పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు। జీవితం రంగులమయంగా మారాలంటూ యువత పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద హోలీ పండుగ నిర్వహించుకున్నారు। ఇక ఇదే అంశంపై వారితో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్। హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। ఇక సాగర్ తీరాన్ని చూసుకుంటే యువత ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు। రంగులు చల్లుకుంటూ ఒకరినొకరు ఆనందపరుచుకుంటూ ఏదైతే హోలీ అనేది నైట్ కామదహనం తర్వాత స్టార్ట్ అవుతుంది। ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా యువత చాలా ఉత్సాహంగా చిన్న పెద్దల తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ కూడా విషయం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది। ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు, మాట్లాడదాం, చెప్పండి భయ్ ఎట్లా మీరు ఎట్లా చేసుకుంటున్నారు? మేమందరం అయితే మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాం, మా ఫ్రెండ్స్, మొత్తం మల్లపల్లి, మన దుల్పేటు అక్కడ నుంచి అందరం వచ్చి నెక్లెస్ చేసుకుంటున్నాం మేము అందరం ఫ్రెండ్స్. అంటే హోలీ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి హోలీ అంటే ఒక ఒక స్పెషల్ ఉంటుంది మనకి. స్పెషల్ అంటే మంచిగా అంతా మనస్ఫూర్తిగా కోరుకొని చేసుకుంటాం మేము అందరం ఫ్రెండ్స్ కలిసి ఒక 50 మంత్స్ అంతా మంచిగా. మీరు చెప్పండి అన్న, అంటే హోలీ అనేది మనకి సంప్రదాయపరంగా వస్తున్నటువంటి పండుగ, సో ఎట్లా మాట్లాడి నేను ఆకరవుతుంది అక్కడ పల్లె. హోలీ యాక్చువల్లీ ఏ హిందీలో చెప్పొచ్చా? అచ్చా, ఓకే. యాక్చువల్లీ హోలీ హోలీ వచ్చేసి మన హిందూ రిలీజియన్ ఫెస్టివల్. యాక్చువల్లీ అది 1 డే ముందు హోళికా దహనం చేస్తారు, ఎందుకంటే అది మన దరిద్రం అనేది పోతుంది ఆ రోజు. అది దాని వ్యాప్తంగా దేశంలో అన్ని జాగాలలో హోలీ సెలబ్రేట్ చేస్తాం. ఏ ఏక్ ఐసా త్యోహార్ హే కి హమ్ సబ్ మిల్కర్ సబ్ హిందూ భాయీ బహన్ సబ్ మిల్కర్ మనాతే హే. ఔర్ ఆజ్ అబ్ జైసే దేఖ్ పా రహే హే కి సబ్ లోగ్ యహాన్ పే ఎకత్రిత్ హోకర్ అప్నా త్యోహార్ మనా రహే హే ఔర్ హమ్ సబ్ యహాన్ పే దుల్పేడ్ వాసియో కి తరఫ్ సే ఆప్ సభీ కో హోలీ కి హార్దిక్ హార్దిక్ శుభకామనాయే. గజాబాయ్ జిందాబాద్. మీకు కూడా హోలీ శుభాకాంక్ష. మొత్తాన్ని చూసుకుంటే కామదహనం అనేది ఫెస్ట్ తీసుకుంటే మనకి అన్ని కూడా ఈ రోజు అన్ని కూడా అందులో దహనం చేసేస్తూ కొత్త న్యూ లైఫ్ అన్నట్టు ఈ రోజు స్టార్ట్ చేయాలి అని ఒక రోజు ముందు హోళికా దహనం చేస్తారు. ఇంకా దాంతోపాటు
ఈ మధ్య వాటర్స్తో చాలా మంది పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి వాటర్స్ ఎవరు ఆడట్లేరు. ఎకో ఫ్రెండ్లీ హోలీ అవుతుంది. జస్ట్ ఏదో గులాల్తోని మన లైఫ్ని కలర్ఫుల్ చేయాలని అదే వ్యాప్తంగా మేము మనం హోలీ ఫెస్టివల్ చేస్తున్నాం అంతే. సో మీరు ఎప్పటి నుంచి అండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎన్ని ఏళ్ళ నుంచి జరుపుకుంటారు? ఇది చిన్నప్పటి నుంచి, ఇది ఫస్ట్ టైం అయితే కాదు, చిన్నప్పటి నుంచి మేము హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈసారి కొంచెం స్పెషల్గా మనం ఒకసారి నెక్లెస్ రోడ్లో సెలబ్రేట్ ఎలా అవుతుందని మేము దుల్పేట్ నుంచి వచ్చి ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ చూస్తున్నాం. సో ఫైనల్లీ అంటే హోలీ సందర్భంగా ఎవరికైనా ఏం చెప్పాలి, విషయాలు చెప్పాలంటే ఏం కోరుకుంటారు? లైక్ ఇప్పుడు అందరికీ తెలుసు కరోనా అనే డిజీజ్ వచ్చింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, అందరు మంచిగా ఉండాలా, అందరు బాగుండాలా. ఇంకా హోలీ హోలీ ఎలా అయితే కలర్ఫుల్ కలర్స్తో ఉంటే అందరు లైఫ్ కూడా అలాగే కలర్ఫుల్ కావాలా. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ మీకు కూడా. సో చెప్తుంది ఒకటే, ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదైతే రంగులు చల్లుకుంటున్నామో అలాగే అందరి జీవితాల్లో కూడా ఆ రంగులు ఉండాలంటూ వాళ్ళు చెప్తున్నారు. ధూళిపేట నుంచి కూడా ప్రత్యేకంగా వచ్చి సాగర తీరంలో నక్షత్రోడ్రో ఇక్కడ మేము జరుపుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంప్రదాయ పండుగ అనేది ఎన్నో నుంచి సంప్రదాయంగా వస్తుంది. హోళిక ఏదైతే కామదహనం అయిన తర్వాత జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా యువత చూసుకుంటే చాలా సరదాగా ఈ పండుగ నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే హోలీ అనేది చాలా సహజమైన రంగులతో చేసుకుంటున్నాం. సో చాలామంది కరోనా తర్వాత కూడా ఏవైతే జరుగుతున్నాయి ఇలాంటి కరోనా అన్నీ కూడా పోయి సంపూర్ణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కలర్ఫుల్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులమయంగా ఉండాలంటూ ఆ యువత కోరుకున్నట్టు పరిస్థితుంది. కెమెరా పర్సన్ మురళితో రాజశేఖర్, సిటీ విజన్ న్యూస్, హైదరాబాద్. హిందూ సమాజం సమైక్యంగా ఉన్నప్పుడే భారతదేశంలో నిజమైన సెక్యులరిజం ఉంటుందని, ఆ దిశగా యువత సెక్యులరిజాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని బాగంబర్పేటలోని అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజకు మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశస్సులు తీసుకున్నారు. దేశంలో ఆధ్యాత్మిక భావన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలు ఈ దేవాలయాలని, వాటిని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ యొక్క పడిపూజ నిర్వహించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో అత్యంత అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పడిపూజ కార్యక్రమం నిర్వహించి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వచ్చేటువంటి భక్తులందరికీ అన్నదానము మరి ఇతర ప్రసాద పంపింది ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నేను గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయంలో వచ్చేటువంటివన్నీ, కానీ ఇటీవల లా గత సంవత్సరం రాలేదు. వాళ్ళ జీవితంలో భక్తి శ్రద్ధలకే కాకుండా వ్యక్తి జీవితంలో కూడా వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి జీవితంలో కూడా దేవాలయాలకు రావడం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుంది. భవిష్యత్తులో తన వ్యక్తిత్వంలో కూడా అనేక రకాలుగా మరి ఒక ఆత్మవిశ్వాసం కూడా దేవాలయాలకు వస్తే మనుషుల్లో పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీకు నచ్చిన దేవాలయంలో, మీకు నచ్చినటువంటి ప్రార్థనా కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మరి మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ దిశలో మనము ఈ యొక్క హిందూ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజాన్ని చైతన్యం చేయడమే, హిందూ సమాజం చైతన్యం ఉన్నన్ని రోజులే భారతదేశం సమగ్రంగా మరి నిజమైనటువంటి సెక్యులరిజం తోటి ఉంటుంది. కాబట్టి హిందూ సమాజం లేనప్పుడు భారతదేశంలో సెక్యులరిజం ఉండదు. ఎన్ని రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కూడా హిందూ సమాజం చైతన్యంగా ఉన్నప్పుడే మన దేశంలో మరి ఈ యొక్క సెక్యులరిజం ఉంటుంది. కాబట్టి మనం పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ చూస్తున్నాం, మన దేశంలో విడిపోయినటువంటి పాకిస్తాన్ చూస్తూ ఉన్నాం. ఆ రెండు దేశాలు కూడా ఈరోజు ఇస్లామిక్ దేశాలుగా మారిపోయాయి. కానీ మన దేశము మరి మెజార్టీ హిందువులు అని కాబట్టి ఈరోజు సెక్యులర్ కంట్రీగా ఉన్నది. కాబట్టి ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సెక్యులరిజాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఇంటర్నేషనల్ బాక్సర్ కుమారి నిఖత్ జరీన్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 10-25 వరకు చైనాలో జరిగే ఏషియన్ గేమ్స్ లో పాల్గొనడానికి భారత బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో అర్హత సాధించడం తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి గర్వకారణమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తెలంగాణ నుండి 2022 ఏషియన్ గేమ్స్ కు అర్హత సాధించిన తొలి తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ అన్నారు. రాబోయే రోజుల్లో నిఖత్ జరీన్ ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆజ్ మే హైదరాబాద్ హమారే ఫ్యామిలీ సే మిల్నే కే లియే ఔర్ హమారే సారే ఫ్రెండ్స్ ఔర్ కోచెస్ లోగ్ సే మిల్నే కే లియే ఆయి మే ఔర్
आज एयरपोर्ट पे तेलंगाना एसोसिएशन रविंदर सर, प्रेसिडेंट बी डी मनमोहन सर और अपने स्पोर्ट्स अथॉरिटी ऑफ तेलंगाना चेयरमैन वेंकटेश्वर रेड्डी सर और अपने ओलंपिक एसोसिएशन के सर प्रेमराज सर, सारे कोचेस और बॉक्सर्स मिलके मेरे को आज फेलिसिटेट करने एयरपोर्ट पे आए, वेलकम किए और मेरे कोच चिरंजीवी सर भी आए रिसीव करने के लिए, तो मुझे बहुत अच्छा लगा और इंशाल्लाह फ्यूचर में ऐसे ही मेडल लेकर आके अपने तेलंगाना स्टेट और इंडिया का नाम रोशन करूंगी। वन देवतलु सम्मक्का सारलम्मलु तेलंगाणा पौरुषं संस्कृति की प्रतीक पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी अन्नारु। अलांटि वारिनि चिन्नजीयर स्वामि अवमानिंचारनि आग्रह వ్యక్తం చేశారు। యాదాద్రి ఆగమ శాస్త్రి సలహాదారుడిగా చిన్నచియర్ను వెంటనే తప్పించాలన్నారు। ప్రజల భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు। ఈ విషయంపై సీఎంఓ కార్యాలయం వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు। యాదాద్రి ప్రారంభానికి చిన్నజీయర్కు పిలుపు అందలేదు। ఆలయ ప్రారంభానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరు ఎక్కడా లేదు। ఆలయ ప్రారంభ ఏర్పాట్లపై యాదాద్రిలో అధికారులతో కలెక్టర్ పామల సత్పతి సమీక్ష అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఈ నెల 21 నుంచి 28 వరకు మహాకుంభ సంప్రక్షణ పూజల్లో భాగంగా బాలాలయంలో అంతరంగీకరంగా పంచకుండాత్మక మహాసుదర్శన యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు। ఈ యాగంలో 108 మంది పారాయణికులు ఆలయ వేద పండితులు పాల్గొంటారని చెప్పారు। చిన్నచియర్ పెట్టిన ముహూర్తానికే పూజలు జరుగుతాయని పేర్కొన్నారు తప్ప ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయని మాత్రం చెప్పలేదు। కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొనగా అందులో చిన్నచియర్ పేరు లేదు। పైగా ఆలయాన్ని తామే ప్రారంభిస్తామని స్థానిక అర్చకులు కూడా చెప్పారు। సుదర్శన యాగాన్ని ఈ నెల 21న ఉదయం స్వస్తి వాచనంతో ప్రారంభించనున్నారు। 108 మంది పారాయణికులు వేద పండితులు 7 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు। 28న ఉదయం 11:55 మిథున లగ్నంలో మహా కుంభాభిషేకంతో మహా కుంభ సంప్రక్షణ చేసి ఆలయ ఉద్ఘాటన జరపనున్నారు। అంతకుముందు ఉదయం 7:30 నుంచి నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి, ప్రాయశ్చిత్త హోమం, శాలువలి పూజలు నిర్వహిస్తారు। ఉదయం 9:00 మహా పూర్ణాహుతి, కుంభ ఉద్యాసన, మిథున లగ్నంలో గర్తవ్యాసం, రత్నవ్యాసం, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కాలారోహణం, ప్రాణ ప్రతిష్ఠ, నేతోన్మిలడం, దృష్టి కుంభం జరపనున్నారు। 11:55 ఆలయ ఉద్ఘాటన తర్వాత ప్రథమ ఆరాధన, ఆరాగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి చేయనున్నారు। సాయంత్రం 6:00 శాంతి కళ్యాణం, ఆచార్య ఋత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం కార్యక్రమ పరిసమాప్తి జరిపి ఉద్ఘాటన పర్వాలను ముగించనున్నారు। కాగా సుదర్శన యాగం నిర్వహించనున్న నేపథ్యంలో బాలాలయంలో అర్చిత సేవలు రద్దు చేశారు, యాగశాలల నిర్మాణం చేపట్టారు। ఇవాళ ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు। ఏప్రిల్ 10న శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఇవాళ్టి నుంచి సాంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు। ప్రధాన ఆలయంలోని మూల మూర్తులు ఉత్సవ మూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహించారు। అనంతరం ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం స్థానాచార్యుల స్థల సాయి నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను ఆహ్వాన చేసి పసుపు దంచే వేడుకను వైభవంగా చేపట్టారు। అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశారు। ఆలయంలోని వేడ మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు। ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కళ్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి। 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్త బృందాలు విశేష సంఖ్యలో తరలివచ్చి గోటి తలంబ్రాలను అందించి మొక్కులు తీర్చుకొనున్నారు। ఏర్పాట్లను ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షించారు। మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన క్యాంప్ ఆఫీస్లో హోలీ సంబరాలు కార్యకర్తలతో జరుపుకున్నారు। అయితే ఇక్కడ ఎమ్మెల్యే హోలీ జరుపుకోవడం అంతా బాగుంది కానీ ఆయన మందు బాటిల్ పట్టుకొని చిందులేస్తూ కార్యకర్తల నోట్లో మందు పోయడం విమర్శలకు దారితీస్తోంది। హోలీ పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మందు షాపులు మూసి ఉంటే ఎమ్మెల్యే శంకర్ నాయకు మందు ఎక్కడ దొరికిందని ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు। ఒక బాధ్యత గల హోదాలో ఉండి శంకర్ నాయక్ ఇలా చేయడం ఏమిటని మండిపడుతున్నారు।
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎల్లా హోటల్ సమీపంలో ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్వరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.